आंध्र प्रदेश सीएम जगन को स्वयाना बाबाई अंतकमिंचि माजी मंत्री अलांटि व्यक्ति अनुमानस्पद रीतिलो हत्यकु गुरय्यारु। तेलुगु राष्ट्रालोने इदि हाई प्रोफाइल केसुगा मारिपोयिंदि। हत्य जरिगिन गंट तर्वात नुंचे ट्विस्टुलु मोदलय्यायि। अप्पटि नुंचि इप्पटिदाका एन्नो मलुपुलु मरेन्नो ट्विस्टुलु बयटकोस्तूनै उन्नायि। दांतो अटु आंध्रप्रदेश इटु तेलंगाणलोनु अंदरि फोकस ई केसु मीदे उंदि। वैएस వివేకానందను मर्डर चेसिंदेवरु? हत्यलो పాత్రదారులెవరు? సూత్రధారులెవరు? ఈ హత్యకు వైఎస్ కుటుంబానికి ఏమైనా లింక్ ఉందా? ఇలా అనేక అనుమానాలు మరెన్నో సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి। ముఖ్యంగా ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ ఇష్యూ 4 ఏళ్లు దాటిన హాట్ టాపిక్ గానే ఉంది। 2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన ఈ కేసు సరిగ్గా ఎన్నికలకు మరో ఏడాది ఉందన్నప్పుడు కూడా అంతే సంచలనంగా కొనసాగుతోంది। ఇందుకు హత్య జరిగినప్పటి నుంచి విచారణకు ఎదురవుతున్న ఆటంకాలే కారణమని చెప్పొచ్చు। ఇక వివేక హత్య కేసు దర్యాప్తులో లోకల్ పోలీసులైనా తర్వాత వేసిన సిట్ అయినా ఆ తర్వాత కేసు ఫైల్ అందుకున్న సిబిఐ అయినా ఎవరు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినా అడుగడుగున అడ్డంకులే ఎదురయ్యాయి। కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో విచారణకున్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి। ఇప్పుడు సిబిఐ తాను అనుకున్నట్టుగా దర్యాప్తు చేసేందుకు వీలు కలిగింది। सीबीआई विचारण को सहकरించక పోవడం ఇన్వెస్టిగేషన్ కు ఆటంకం కలిగించేలా మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించడం లాంటి వాటితో ఇక సీబీఐ ని అడ్డుకునే చర్యలన్నిటికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు। ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ దారులు మూసుకుపోయాయని చెప్పొచ్చు। సుప్రీంకోర్టు తీర్పుతో మిస్టరీగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ విషయంలో సీబీఐకి ఇన్నాళ్లకు ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది। ఇక తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది। కేసు దర్యాప్తులో అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతోనే వివేక హత్య కేసు ఏపీ బోర్డర్ దాటి తెలంగాణ వచ్చింది। విచారణను ప్రభావితం చేస్తారన్న అనుమానంతోనే ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి షిఫ్ట్ అయ్యింది। ఇటీవల ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు। దానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టడమే కాదు మొత్తానికే పక్కన పెట్టేసింది। అంతేకాదు హైకోర్టు ఆదేశాల పట్ల సుప్రీం ధర్మాసనం తీవ్రంగా స్పందించింది। ఇలాంటి కేసుల విచారణలో కోర్టులు ఎలా వ్యవహరించాలన్న దానిపైన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది। అవి సిబిఐకి బూస్ట్ ఇవ్వడమే కాదు, సిబిఐ ఈడీ విచారణలపై కోర్టులను ఆశ్రయించాలనుకునే మిగతా నిందితులు కూడా సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆలోచనలో పడేస్తుంది। విచారణకు ఆటంకం కలిగించేలా నిందితులు వేసే పిటిషన్లపై ఎలా వ్యవహరించాలన్న దానిపై కింది కోర్టులకు ఈ తీర్పు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది। సుప్రీం తాజా తీర్పుతో వివేక హత్య కేసులో సిబిఐ మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది। వైఎస్ వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై ఏపీ రాజకీయ వర్గాలు రాష్ట్ర ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఒకసారి చూస్తే తలెత్తుతున్న మొదటి ప్రశ్న సుప్రీం తీర్పుతో సిబిఐ విచారణకు పూర్తిగా అడ్డు తొలగినట్లేనా? ఇక రెండో ప్రశ్న మనం చూస్తే నిందితులు అనుమానితులను ప్రశ్నించేందుకు లైన్ క్లియర్ అయిందా? ఇక మూడో ప్రశ్న మనం చూస్తే అడ్డంకులు సృష్టించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందా? ఇక నాలుగో ప్రశ్న మనం చూస్తే సుప్రీం తీర్పు ఇక ముందు కేసులకు బెంచ్ మార్క్గా నిలవబోతోందా? వాస్తవానికి 4 ఏళ్లుగా వివేక హత్య కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది। ప్రతి సందర్భంలో ఇన్వెస్టిగేషన్ వేలెత్తి చూపడం, దర్యాప్తునకు సహకరించకపోవడం, ఏదో రకంగా దర్యాప్తుకు అడ్డంకులు సృష్టించడం, విచారణపై ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేయడం లాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి। ఇప్పుడు ఇవన్నీ మొదటకే మోసం తెచ్చాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి। ఎందుకంటే విచారణ అధికారి రామ్ సింగ్ను మార్చాలని ఆయన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టుకు వెళ్లారు। దాంతో విచారణ అధికారిని కూడా మార్చారు। తర్వాత వచ్చిన అధికారి కూడా పాత పద్ధతిలోనే విచారణ చేస్తున్నారన్న వాదనను తెరమీదకు తెచ్చారు। దాంతో ఏదో రకంగా దర్యాప్తును తప్పుదోవ పట్టించడమో విచారణకు ఆటంకం కలిగించడమో చేయాలన్న ఉద్దేశం అందరికీ అర్థమైంది। కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మొత్తం వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది। ఎంపీ అవినాష్ని ఏమేం ప్రశ్నలు అడుగుతారో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది। విచారణలో అడిగే ప్రశ్నలకు ముందే ఇవ్వడం ఏంటన్న అసహనం వ్యక్తం చేసింది। దాంతో హైకోర్టు సిబిఐ కోర్టు కింది కోర్టులన్నీ ఇకపై వివేక హత్య కేసుకు సంబంధించి 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది। ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో ఆచీ తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయం అర్థమైంది। అయినా ఇది ఒక్క కేసే కాదు, ఇలాంటి కేసులు ఏవే వచ్చినా నిందితులకు ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారించాలన్న కాస్త ఆలోచించి ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది।
సుప్రీం కోర్టు తాజా తీర్పు మిగతా కోర్టులు కేసులకు మార్గదర్శకంగా మారనుంది. ఇకపై ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్స్ రావడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. విచారణ జాప్యం చేసేలా కింది కోర్టులు ముందస్తు బెయిల్స్ ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది రాజ్యాంగ ధర్మాసనం. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఉత్తర్వులు తప్పుడు సాంప్రదాయానికి తెర తీసేలా ఉన్నాయని చెప్పింది. సిబిఐ పారదర్శకంగా విచారణ జరిపేందుకు మరో 2 నెలల పాటు దర్యాప్తు గడువును కూడా పొడిగించింది. జూన్ 30 వరకు డెడ్ లైన్ విధించింది. ఇక సుప్రీంకోర్టు ఉత్తర్వులతో వివేక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ వేగవంతం కానుంది. అవసరమైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి సిబిఐ విచారణ జరిపే అవకాశం కూడా ఉందంటున్నారు. కేసు విచారణను గమనిస్తూనే ఉంటామని కూడా సుప్రీం ధర్మాసనం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. సుప్రీం తీర్పుతో ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చేసుకుపోవాలి కూడా. ఇది ఏ వ్యవస్థకైనా వర్తిస్తుంది. అంతా సక్రమంగా జరిగినప్పుడే న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు మళ్ళీ గుర్తు చేసింది. ఇది మాత్రం క్లియర్ కట్. రాజకీయాల్లో ఆవేశం ఉండాలి, అదే సమయంలో యాంగర్ మేనేజ్మెంట్ కూడా ఉండి తీరాలి. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం. ఆవేశంతో జరిగే అనర్థాలకు తర్వాత ఎన్ని అర్థాలు వెతికినా ప్రయోజనం ఉండదు. వైఎస్ శర్మల లేటెస్ట్ ఎపిసోడ్ కూడా అలాంటిదే. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ను నిలదీసేందుకు వెళ్లాలని ఆవిడ అనుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరారు. అప్పటికే పేపర్ లీక్ ఇష్యూ రాష్ట్రంలో ఎంత చర్చకు దారితీసిందో అంతా చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ రోజుకో విధంగా ఇష్యూపై విమర్శలు సంధిస్తూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. నిరుద్యోగులకు అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికీ లీకేజ్ మంటలు చల్లారలేదు. దర్యాప్తు కొనసాగుతుండగానే షర్మిల సిట్ను నిలదీసేందుకు వెళ్లాలనుకోవడం, పోలీసులు ఆమెను అడ్డుకోవడం జరిగింది. ప్రతిపక్ష నేతలను నిలువరించేందుకు, నియంత్రించేందుకు కొన్నిసార్లు పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా కామనే. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, ప్రశాంత వాతావరణం డిస్టర్బ్ చేయకుండా పోలీసులు అప్పుడప్పుడు నాయకులను అడ్డుకుంటారు. కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తుంటారు. అంతా వారి విధుల్లో భాగమే తప్ప ఏ రాజకీయ నాయకుడిపై వాళ్లకు వ్యక్తిగత కక్ష ఉండదు. వాళ్ళేం చేసినా శాంతి భద్రతల కోసమే. ఇది రాజకీయ నాయకులు కూడా బాగా తెలుసు. అయినా సరే శర్మల లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు సహనం కోల్పోయి ఆవేశానికి గురై ఇలాంటి చర్యలకు దిగడం విమర్శల పాలవుతోంది. పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం వరకు ఓకే. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీయడం కూడా ఓకే. పోలీసులను ప్రశ్నించడం కూడా ఓకే. కానీ విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం ఏంటన్నదే అసలు ప్రశ్న. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఎలా ఉందో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంది. వైఎస్ శర్మలకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అయినప్పటికీ పోలీసుల పట్ల ఎందుకు దురుసుగా ప్రవర్తించారన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. పైగా ఆ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిని విస్మయపరిచింది. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఓ మహిళా కానిస్టేబుల్పై దాడి చేసింది. ఆ తర్వాత ఎస్ఐని కూడా కొట్టడం అంతా చూశారు. అడ్డుకున్నంత మాత్రాన పోలీసులపై దాడి చేయడమేంటి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పోలీసులకు వెళ్ళి గాడిదలు కాసుకోండంటూ శర్మల చేసిన వ్యాఖ్యలపైన పోలీసు అధికారులు మండిపడుతున్నారు. ఇక పోలీసుల పట్ల శర్మల దురుసు ప్రవర్తన చూశాక ప్రజల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తలెత్తుతున్న మొదటి ప్రశ్న, పోలీసులపై శర్మల దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? రెండో ప్రశ్న మనం చూస్తే, ఆవేశంలో జరిగిందా, ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందా? ఇక మూడో ప్రశ్న మనం చూస్తే, పోలీస్ విధులకు ఆటంకం కలిగించొద్దని శర్మలకు తెలియదా? ఇక నాలుగో ప్రశ్న మనం చూస్తే, అడ్డుకున్నంత మాత్రాన దాడి చేయడం సమంజసమా? పోలీసులు తనను అడ్డుకునేందుకు వచ్చినప్పుడు శర్మిల తీవ్ర ఆవేశానికి గురయ్యారు. శర్మిల కారును అడ్డుకుంటున్నప్పుడు కూడా పోలీసుల మీదకి కారు ఎక్కించేయమన్నట్లుగా తన డ్రైవర్ను ఆదేశించారు ఆమె. ఇవన్నీ విజువల్స్లో క్లియర్గా రికార్డ్ అయ్యాయి. ఈ అరెస్టు శర్మిలకు కొత్తమీ కాదు. కానీ ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాల్సిన పోలీసులను కొట్టడమేంటి, తోయడమేంటి? ఒకవేళ పోలీసులే రెచ్చగొట్టినా ఇలా చేయటం సమంజసమా? అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ నాయకురాలుగా దూకుడుగా ఉండడం వరకు ఓకే. ఆ దూకుడిని రాజకీయాలకే పరిమితం చేయాలి, ప్రజా పోరాటాల వరకే ఉండాలి. కానీ ఇలా పోలీసులు అధికారుల విషయంలోనూ దురుసుగా ప్రవర్తించడం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసేందుకు గాను వైఎస్ శర్మలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రతిపక్ష నేతలను నిలువరించడం, పోలీసులకు అరెస్ట్ అవ్వడం అపోజిషన్ లీడర్లకు కొత్తమీ కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాష్ట్రంలోనైనా జరిగే తంతే ఇదంతా.
అంతకు ముందు కూడా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళు పోలీసులపై చేయి చేసుకోలేదు. వాళ్ళ నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అది అంతా కామన్గా చేసేదే. కానీ శర్మిల మాత్రమే పోలీసులపై చేయి చేసుకోవటం ఇప్పుడు తెలంగాణ మొత్తం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో కడప రౌడీయుజం సాగదంటూ శర్మిలపై బీఆర్ఎస్ నేతలు అటాక్ ప్రారంభించారు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన మరో విషయం ఏంటంటే తెలంగాణలో పొలిటికల్ ట్రెండ్ మారింది. దాంతో స్టేట్ పాలిటిక్స్లో టెంపరేచర్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. తీవ్ర పదజాలంతో విమర్శలు, ఆరోపణలు చేయడం, ప్రమాణాలు, బూతులు, ఇలా రాష్ట్ర రాజకీయాలే మారిపోయాయి. పాదయాత్రలోనూ శర్మిల ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఆ మధ్య పెద్ద రాజకీయ దుమారమే రేపింది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర పదజాలంతో చేసిన విమర్శలు కూడా తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించాయి. పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో శర్మిల ఎంట్రీ ఇవ్వడం, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ నియామకం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో వాడి వేడి పెరిగిపోయింది. రోజురోజుకు డబుల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలను నిలువరించేందుకు ప్రభుత్వం కూడా పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం సాధారణంగా మారిపోయింది. ఏదేమైనా పోలీసులు తమ విధుల్లో భాగంగానే నేతలను అదుపులోకి తీసుకుంటారు తప్ప మరొకటి కాదు. అది అర్థం చేసుకోకుండా వాళ్లపై నేరుగా దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదు. ఇలా అందరూ దాడులకు దిగుతుంటే పోలీసులు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నది మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా మంటను మరింత పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? సిట్టింగులకు ఫిట్టింగులు పెడుతున్న లీడర్లెవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ రేసుగుర్రాల్లో చూద్దాం. ఒక్క బైపోల్ మొత్తం పొలిటికల్ పిక్చర్నే మార్చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని హాట్ టాపిక్గా మార్చేసింది. ఇప్పుడన్నీ పొలిటికల్ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో అక్కడ గెలవడమే సవాల్గా మారింది. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్లో ఇప్పుడు బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు కోల్పోవద్దన్నదే కమలనాథుల ప్లాన్. ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి గెలుపుని కబ్జా చేయాలన్నదే కాంగ్రెస్ స్ట్రాటజీ. మరి వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో నిలిచే గెలుపు గుర్రాలేవి? బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది? ఈటలు తప్పుకుంటే బీజేపీ తరఫున పోటీ చేసేదెవరు? కాంగ్రెస్ మరో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టిందా? హుజూరాబాద్ అంటే మొన్నటిదాకా టీఆర్ఎస్ కంచుకోటగానే అందరికీ తెలుసు. కానీ ఒక్క బైపోల్ మొత్తం సీనే మార్చేసింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ గెలుపుతో నియోజకవర్గంలో బీజేపీ బలపడింది. ఆ బైపోల్ దాకా కాంగ్రెస్ నుంచి ప్రత్యర్థిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి టికెట్ ఆశించి బీఆర్ఎస్ లో చేరగా పోటీ చేసే అవకాశం మాత్రం గెల్లు శ్రీనివాస్ కు దక్కింది. దాంతో హస్తం పార్టీ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేశారు. తరువాత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇటీవలే గెల్లు శ్రీనివాస్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఇలా హుజూరాబాద్ లో జరిగిన ఒకే ఒక ఉప ఎన్నిక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలన్నింటినీ సమూలంగా మార్చేసింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈటల టార్గెట్ గా హుజూరాబాద్ లో బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులతో లోకల్ రాజకీయం ఫుల్ గా హీటెక్కుతోంది. గెల్లు శ్రీనివాస్ కు టూరిజం, బండ శ్రీనివాస్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఇలా చాలా మంది నేతలకు ఊహించని పదవులు దక్కాయి. ఒకప్పుడు కమలాపూర్ గా ఉన్న ఈ నియోజకవర్గం తరువాత హుజూరాబాద్ గా మారింది. అప్పటి నుంచి ఈటల రాజేందర్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకొచ్చిన తరువాత కేసీఆర్, ఈటల మధ్య గ్యాప్ పెరిగింది. అది ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేదాకా వెళ్ళింది. దాంతో 2021లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ ని వీడారు ఈటల. తరువాత బీజేపీలో చేరారు. ఫలితంగా వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఎంతో కష్టపడినా
విజయం మాత్రం ఈటలనే వరించింది. ఈటల బీఆర్ఎస్ ని వీడిన తరువాత పార్టీలో విభేదాలు పెరిగాయి. ఈటలపై ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన గెల్లు శ్రీనివాస్కు గతంలో ఈటలపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి వర్గాల మధ్య పోరు సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి దూకుడు పెంచారు. ఇటీవల జమ్మికుంటలో భారీ సభ నిర్వహించగా మంత్రి కేటీఆర్ పరోక్షంగా కౌశిక్ రెడ్డి ఈసారి పోటీ చేస్తారనే సంకేతాలు ఇచ్చారు. దాంతో ఈ మధ్య నియోజకవర్గ రాజకీయాల్లో గెల్లు శ్రీనివాస్ కాస్త సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ అధిష్టానం మరోసారి తనకే అవకాశం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు గెల్లు శ్రీనివాస్. హుజూరాబాద్ లో ఈ నియోజకవర్గంలో మొత్తం 235,000కు పైనే ఓటర్లున్నారు. వీళ్లలో బీసీల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. వాళ్లంతా ఈటలకు మద్దతుగా ఉన్నారనే టాక్ ఉంది. అయితే ఈసారి ఓటర్లంతా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారనే నమ్మకంతో ఉన్నారు గులాబీ పార్టీ నేతలు. ఇందుకు హుజూరాబాద్ లో 17,000 మందికి పైగా దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారని, వాళ్లంతా తమ వైపే ఉంటారనే ధీమాతో ఉన్నారు. కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కలిసొస్తాయనే అభిప్రాయం ఉంది. గెల్లు శ్రీనివాస్ కు అవకాశమిస్తే యాదవుల ఓట్లు పడతాయనే ఆలోచనలో ఉన్నారు. ఉప ఎన్నికలో సెంటిమెంట్ కారణంగానే ఈటల గెలిచారని, వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలవబోయేది తామేనని బీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఇక హుజూరాబాద్ లో జరిగిన అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందంటున్నారు ఈటల రాజేందర్. ఉప ఎన్నికల తరువాత ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని విమర్శిస్తున్నారు. ఎంత వేధించినా కూడా హుజూరాబాద్ ప్రజానికల్లో కసి పెరుగుతుంది తప్ప, ఇవాళ అసహించుకుంటున్నారు తప్ప, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకడవేలతో కూలుతోంది సంకల్పం ఉంటుంది తప్ప ఇక్కడ భయపడుతున్నారు. ఈటల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఆయన ఫెయిల్ అయ్యారని విమర్శిస్తున్నారు. ఉప ఎన్నికల తరువాత కూడా హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెబుతున్నారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ కూడా టికెట్ రేసులో ఉండగా, రాబోయే ఎన్నికల్లో ఈటలకు ప్రత్యర్థిగా బరిలో నిలవబోయేది తానేనని చెబుతున్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఇలా హుజూరాబాద్ పట్టణంలో 50 కోట్ల రూపాయలతోనే ఇలా అభివృద్ధి చేసి వాడవాడన రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో కూడా 50 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేయడం జరిగింది. అరే నువ్వు చర్చకు రమ్మంటే చర్చకు రాకుంటే తూకం ముడుచుకొని పోయింది. మీరు కూడా చూసారు కదా, 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగబోతా ఉన్నా. 100% హుజూరాబాద్ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డ, ఖచ్చితంగా గులాబీ జెండా ఇడ ఖచ్చితంగా మళ్ళీ ఎగిరేబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే, గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్నే రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి బరిలో దించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బైపోల్లో ఓడినప్పటి నుంచి ఆయన నియోజకవర్గంపై దృష్టి పెట్టి తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే గ్రేటర్లోని ఏదైనా నియోజకవర్గంలో బల్మూరి బరిలో దిగుతారా, మరోసారి హుజూరాబాద్లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా అనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. ఈ ఏడాది పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలోనే హుజూరాబాద్ అభివృద్ధి జరిగిందని, ఉప ఎన్నికలో బీజేపీ బీఆర్ఎస్ ప్రజల్ని తప్పుదారి పట్టించాయని బల్మూరి వెంకట్ విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండానేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 40 సంవత్సరాలకెళ్ళి హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా వనికి చాటుకునే ప్రయత్నం చేసినా చాటుకోలేకపోయినాం. ఈ రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు చేసుకున్న ఆరోపణల భాగంగా కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఒక పార్టీ మేము ప్రజలకు ఏదో మేలు చేస్తామని చెప్పి మభ్యపెట్టి ఇద్దరు కూడా ఎన్నికల్లో పోటీ చేసి మోసం చేసిన మాటలు వాస్తవాలన్నీ మనకి తెలిసినాయి. ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ఓవరాల్గా హుజూరాబాద్లో 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికలు మాత్రం ఈటల రాజేందర్ కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారనున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ కు కూడా హుజూరాబాద్ సీటు పరువు సమస్యగా మారింది. అయితే ఈ మధ్య ఈటల రాజేందర్ కేసీఆర్ మీద పోటీ చేస్తానని ప్రకటించడం, గజ్వేల్ బరిలో ఉంటానని చెప్పారు. దాంతో రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో ఈటల సతీమణి జమున పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. నిజంగానే ఈటల కేసీఆర్ పై పోటీ చేస్తారా లేక సైలెంట్ గా ఊరుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఏదేమైనా హుజూరాబాద్ లో ఈటల విజయ పరంపరకు చెక్ పెట్టాలనే బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నదే
ఇప్పుడు ఆసక్తిగా మారింది.